హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా చెప్పిన సంస్థలు ఇవే. మన దేశంలో ప్రతి ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించేలోపు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతూ ఉంటాయి. ఎన్నికలలో ఓటింగ్ సరళి ఎలా ఉందనే అంశాన్ని విశ్లేషించి వాటిని ఫలితాల రూపంలోకి మార్చి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తూ ఉంటారు. అయితే పేరుకు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తూ ఉన్నా వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం అవుతున్న పరిస్థితి. అయినా ప్రతిసారి ప్రతి ఎగ్జిట్ పోల్ పైన ఓటర్లలో, రాజకీయ పార్టీలు, నేతల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకు మరోసారి పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో గతంలో జరిగిన ఎన్నికలలో ఏ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయనే అంశాన్ని ఓసారి పరిశీలిస్తే అతి కొద్ది సంస్థలు మాత్రం ఫలితాలను వాస్తవంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. మిగతావన్నీ అవగాహన రాహిత్యంతోనో లేక కొందరి ప్రయోజనాల కోసం బెట్టింగ్లకు ఉపయోగపడేందుకు మాత్రమే విడుదలవుతూ ఉంటాయి. గతంలో ఖచ్చితంగా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన జాతీయ మీడియా సంస్థలలో ఇండియా టుడే సంస్థకు మంచి పేరుంది. కేంద్రంలో అధికార పార్టీలకు అండగా నిలిచే మిగతా సర్వే సంస్థలతో పోలిస్తే ఇండియా టుడేకు కాస్త నిక్కచ్చిగా సర్వేలు చేసి ఫలితాలు ప్రకటిస్తుందనే పేరుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే సిపిఎస్ సర్వే ఖచ్చితత్వానికి మారుపేరుగా ఉంది. 2019 ఎన్నికలలో వైసీపీకి అంత భారీ మెజారిటీ వస్తుందని సిపిఎస్ మాత్రమే అంచనా వేసింది. అలాగే ఆరా మస్తాన్ సర్వే, కేకే సర్వే, రైజ్ వంటి సంస్థలు కూడా ఫలితాలను వాస్తవానికి దగ్గరగా అంచనా వేయడంలో సక్సెస్ అయినట్లు తేలింది. కాబట్టి మరోసారి ఆయా సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్పై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.